రమణ కరుణాసాగర తరంగాలి పెద్ద పాత్ర. ఒకనాడు తేసురి అఖిలాండమ్మ భగవానుని దర్శనానికి వచ్చింది. ఆ రోజు పౌర్ణమి కాబట్టి భగవాన్ శిరోముండనము చేసుకునేవారు. అప్పుడు ఒక సాధువు అఖిలాండమ్మతో, ఈనాడు నీవు ఉపదేశం తీసుకోవడానికి చాలా పవిత్రమైన అత్యంత విశేషమైన దినము. భగవాన్ ముండనము కావించుకొని స్నానం చేసి అనంతరం మౌనంగా కూర్చుని ఉంటారు. అప్పుడు శ్రీ భగవానుని ఉపదేశించమని అడుగు, వారు తప్పక అనుగ్రహిస్తారు, స్వీకరించు అని అన్నారు. ఈ వ్యవహారమంతా తెలియని అఖిలాండమ్మ కూడా సాధువు చెప్పినట్లే భగవాన్ వచ్చి కూర్చోగానే అమాయకంగా రెండు చేతులు చాపి ఎంతో భక్తి వినమ్రతతో, ఉపదేశం ఇవ్వండి భగవాన్ అని అడిగింది. దేని గురించి ఉపదేశించాలి అన్నారు భగవాన్. తేసూరమ్మ తడబడింది సమాధానం చెప్పలేక. భగవాన్ ఎంతో మృదువుగా, నిన్ను వదలకుండా ఉండు అని చెప్పారు.